తప్పకుండా మానవ జీవితంలో శ్రమలు పోరాటాలు ఉండక తప్పవు. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటండి ఈ COVID-19 సెకండ్ వేవ్ విస్తృతంగా ముందుకు సాగుతుంది, మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు, ఆల్రెడీ కర్ఫ్యూ అంటున్నారు, ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, మనం ఏదేదో ప్రణాళికలు వేసుకున్నాం అవన్నీ ఆగిపోయేటట్లున్నాయి, మన ప్రయాణాలన్నీ నిలిచిపోయేటట్లున్నాయి, మన ప్రయత్నాలన్నీ విఫలమైపోయేటట్లున్నాయి. మరి ఇప్పుడు మూలక్క మనం ఏం చేయాలి, ఎవరితో చెప్పుకోవాలి మన గోడు? చాలామంది ఈ రోజుల్లో ఆ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు అంతే, ఎందరో వింటున్నారు కానీ నిన్ను ఆదుకునేవాడేడి, నీకు సహాయం చేసేవాడేడి? హాస్పిటల్కి వెళ్తే అక్కడ మాకు ట్రీట్మెంట్ దొరకటం లేదు, బెడ్స్ ఖాళీ లేవంటున్నారు, ఆక్సిజన్ లేదంటున్నారు, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మా బంధువులు మమ్మల్ని చేయి విడిచాడు. ఇవన్నీ సర్వసాధారణమేనండి. అందుకే నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అసలు మన మూలుగుకి కారణమేంటి, మన బాధకు కారణమేంటి, మనకి ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఎందుకు వచ్చింది ఈ నష్టం, ఎందుకు ఇలాంటి ఇరకాటంలో పడ్డాం అనేది అనలైజ్ చేసుకోవటం, పరిశీలించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సజీవులు ఏల మూలుగుదరు, తమ పాప శిక్షను బట్టి ఏల మూలుగుదరు. 99% మన మూలుగులకు కారణం మన పాపమే. పాపం ఇన్ ఎ సెన్స్ మన యొక్క అవిధేయత, మన అజాగ్రత్త, మన అవిశ్వాసం, మన ఆజ్ఞాతిక్రమం, మన యొక్క నిర్లక్ష్యం, మనం చేసిన పొరపాట్లు, ఇవన్నీ పాపాలేనండి. వాటికి మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం. దట్ ఈస్ మై వీక్నెస్ అంటారు కొంతమంది. నీ వీక్నెస్సే నీ మూలగటానికి కారణమైపోయింది.